Hi students, welcome to Competitive Exams Material Mario Current Affairs Telugu channel and so ee video lo chesi manam arithmetic lo ne oka important topic labhanashtalu konni important questions okay different models chuddam andi so ade vidhanga kinda description lo meetha topics ki sambandhinchina videos unnai like Indian history, general science, current affairs, ala Indian economy, logical reasoning ilanti topics pane videos unnai meer tappakunda watch cheyochu. So labhanashtalu andi topic peru. So, in the different models with explanation should them. First question. Oka table mudu vandala yaabai rupayalu ki koni danini 10% nashtanto ammina a table ammina vela enta. So, oka table ni 350 rupees ki konnarandandi danni 10% nashtanto ammaru. Appudu a table ammina value enta ani adugutunnaru. Okay. So, din solution chuddam ippudu. ఫస్ట్ టేబుల్ కొన్న వెల ఎంత 350% ఎంత సారీ 350 రూపీస్ నష్ట శాతం ఎంత 10% ఓకే టేబుల్ కొన్నదేమో 350 రూపీస్కి దాన్ని 10% నష్టంతో అమ్మారు అప్పుడు దాని ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు సో నష్ట శాతం ఎంత 10% సో అమ్మిన వెల ఓకే ఫార్ములా ఏంటి 100 మైనస్ నష్ట శాతం బై 100 సో 100 మైనస్ నష్ట శాతం So, nashta shatam enta 10% andi. 100 minus 10 by 100 into 350 konna vela. Okay, 100 minus nashta shatam by 100 into konna vela. Appudu manaki em avutundi ante answer vastundandi. Okay, 100 minus 10 by 100 enta 90 by 100 into 350. So, ikkada sunna sunna teesandi. Ikkada sunna sunna teeseste 35 into 9, 315 rupees. So, కొన్నది 350 రూపాయలకి అమ్మింది 315 రూపాయలకి ఓకే సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అమ్మిన వెల ఈక్వల్స్ టు 100 మైనస్ నష్ట శాతం బై 100 ఇంటూ కొన్న వెల ఓకే ఇది ఫస్ట్ మోడల్ అండి సో ఫస్ట్ మోడల్ వచ్చేసి నష్ట శాతం గురించి అండి రెండో క్వశ్చన్ చూద్దాం లాభ శాతం గురించి ఒక వ్యక్తి ఒక టీవీని 20,000 రూపాయలకి కొని మరొక వ్యక్తికి 25,000 రూపాయలకి అమ్మితే ఆ టీవీపై వచ్చే లాభ శాతం ఎంత అని అడుగుతున్నారు ఓకే ఫస్ట్ క్వశ్చన్లో నష్ట శాతం తీసుకొని దాని మీద ఎంత అమౌంట్ అనేది చూసాం ఈ మోడల్ వచ్చేసి లాభ శాతం అండి ఓకే సో ఫస్ట్ టీవీ ఎంత కొన్నాడు 20,000 రూపాయలకి ఎంతకి 20,000 రూపాయలకి దాని అమ్మిన వెల ఎంత 25,000 రూపాయలు ఓకే లాభం ఎంత అమ్మిన వెల మైనస్ కొన్న వెల అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ 25,000 మైనస్ 20,000 అది లాభం అండి అంటే ఎంత ప్రాఫిట్ ప్రాఫిట్ ఎంత 5,000 రూపీస్ ఎంత 5,000 రూపీస్ సో ప్రాఫిట్ పర్సంటేజ్ లేదా లాభ శాతం ఫార్ములా ఏంటి లాభం బై కొన్న వెల ఇంటూ 100 లాభం బై కొన్న వెల ఇంటూ 100 ఓకే సో లాభం ఎంత 5,000 రూపీస్ కొన్న ఎంత కొన్నాము 20,000కి 5,000 బై 20,000 ఇంటూ 100 అప్పుడెంత సో ఇక్కడ ఈ సున్నా సున్నా క్యాన్సిల్ చేస్తాము ఈ సున్నా క్యాన్సిల్ ఓకే ఇది కూడా క్యాన్సిల్ ఇక్కడ రెండు బై అయ్యి వన్ సెకండ్ సో ఇక్కడనే ఇక్కడ ఈ రెండు ఇక్కడ ఈ రెండు ఓకే ఇక్కడ ఈ రెండు ఇక్కడ ఈ రెండు ఇంకా మిగిలింది ఏంటి 50/2 అప్పుడు ఎంత 25% సో లాభం అంటే ఏంటి ఇక్కడ లాభ శాతం అంటే ఎంత ఫార్ములా లాభం బై కొన్న వెల ఇంటూ 100 ఓకే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్రాఫిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే అమ్మిన వెల మైనస్ కొన్న వెల సో థర్డ్ క్వశ్చన్ కృష్ణ అనే వ్యక్తి 300 డజన్ల పెన్సిల్ అని ఒక డజన్ను 20 రూపాయల చొప్పున కొన్నాడు ఓకే కృష్ణ అనే వ్యక్తి 300 రూపాయల డజన్ల పెన్సిల్ని ఒక డజన్కి 20 రూపాయల చొప్పున కొన్నాడు అది కాకుండా రవాణాకి 200 రూపాయలు ఖర్చు చేశాడు అప్పుడు ఒక్కొక్క పెన్సిల్ 2 రూపాయలకి అమ్మితే
ఆ వ్యక్తికి వచ్చే లాభ శాతము ఎంత? ఓకే, ఇందులో మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చూద్దాము. సో 300 రూపాయలు కొన్నాడండి డజన్ పెన్సిల్ అని. ఓకే, డజన్ పెన్సిల్ వల్ల 300 రూపాయలు. నెక్స్ట్ 300 x 20. ఓకే, 300 x 20 ఎంత కొన్నాడు? ఒక్కొక్క డజన్ 20. సో 300 డజన్ పెన్సిల్ వేల, 300 x 20 ఎంత? 6000. రవాణా ఖర్చు ఎంత? 200 రూపాయలు. సో టోటల్గా ఎంత? 6200 రూపీస్ ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ ఒక పెన్సిల్ అమ్మిన వేల ఎంత? 2 రూపీస్. ఎంతకు అమ్మాడు? ఒక్కొక్క పెన్సిల్ని 2 రూపీస్కి అమ్మాడు. ఓకే, సో 300 డజన్ పెన్సిళ్ళు అమ్మిన వేల, సో 300 x 12 డజన్ 12, ఒక్కొక్క పెన్సిల్ ఎంత? 2 రూపాయలు. ఎంతైంది? 7200. సో లాభం వచ్చేసి ఏంటి? అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అమ్మిన వేల ఎంత? 7200 రూపాయలు. ఎందుకు? 300 డజన్లు 2 రూపాయలు చొప్పున అమ్మాడు ఒక్కొక్క పెన్సిల్ని. సో 300 x 12 7200. ఓకే, కొన్న వేల ఎంత? 6200. టోటల్గా ఎంత? 1000 రూపీస్. ఎన్ని రూపీస్? 1000 రూపీస్. దాని తర్వాత ఏమన్నారంటే లాభశాతం అడిగారు. ఓకే, లాభశాతం ఎంత? లాభం బై కొన్న వేల ఇంటూ 100. లాభం బై కొన్న వేల ఇంటూ 100. లాభం ఎంత? 1000 రూపీస్. కొన్న వేల ఎంత? 6200 ఇంటూ 100. అప్పుడు ఏమవుతుంది? 16.12%. ఎంత? 16.12%. నెక్స్ట్, ఒక వ్యక్తి ఒక వస్తువుని 2400 రూపాయలు కొని దాని మరమ్మత్తుల నిమిత్తం 400 రూపాయలు అదనంగా ఖర్చు చేశాడు. ఇప్పుడు ఆ వస్తువుని 3360కి అమ్మితే ఆ వ్యక్తికి వచ్చే లాభశాతం ఎంత? ఇది కూడా సేమ్ సిమిలర్ ప్రాబ్లం అండి పైదానిలాగానే. ఫస్ట్ ఒక వ్యక్తి ఒక వస్తువుని ఎంత కొన్నాడు? 2400 రూపాయలు. దాని మరమ్మత్తుల నిమిత్తం ఎంత ఖర్చు పెట్టాడు? 400. అంటే టోటల్గా ఎంత అయింది? 2800 అయింది. ఎంత? 2800. ఓకే, అదేవిధంగా ఆ వస్తువుని ఎంతకు అమ్మాడు? 3360. 3360. సో లాభశాతం వచ్చేసి ఏంటి? అమ్మిన వేల మైనస్ కొమ్మిన వేల. ఎంత? 3360 − 2800. ఓకే, ఎంత? 560 రూపాయలు. ఓకే, 560 రూపాయలు. నెక్స్ట్, ఆ వ్యక్తికి వచ్చే లాభశాతం ఎంత? ఓకే, సో అప్పుడు ఏంటి? ప్రాఫిట్ అంటే లాభం బై కొన్న వేల 2800. 560 × 2800 × 100. ఓకే, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు తీసేస్తాను. 28 2 0. ఓకే, 0.20% అండి ఆన్సర్. 28 × 20 ఎంత? 560. ఓకే, సో ఆన్సర్ ఎంత? 20%. ఎంత? 20%. సో ఎక్స్ప్లెనేషన్ సొల్యూషన్ అలానే ఉందో లేదో చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి, 3360 − 2800. ఫస్ట్ ఏంటి? 2400 రూపీస్ పెట్టి కొన్నాడు, దాని మరమ్మతుల నిమిత్తం 400 రూపీస్, టోటల్గా 2800 రూపీస్. అప్పుడు అమ్మిన వేల ఎంత? 3360. లాభం ఏంటి? 3360 − 2800. ఎంత అయింది? 560 రూపీస్. లాభశాతం ఎంత? లాభం బై కొన్న వేల ఇంటూ 100. 560 × 2800 ఎంత? 20%. ఓకే, నెక్స్ట్, సోము ఒక వస్తువుని 6000 రూపాయలకి అమ్మితే ఆ వస్తువుపై 20% నష్టం వస్తుంది. అయితే ఆ వస్తువుని సోము ఎంతకి కొన్నాడు? సోము ఒక వస్తువుని 6000 రూపాయలకి అమ్మితే ఆ వస్తువుపై 20% నష్టం వస్తుంది. ఆ వస్తువుని సోము ఎంత కొన్నాడు? ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది అడుగుతున్నారండి. సో ఫిఫ్త్ వన్, సో వస్తువుని అమ్మిన వేల ఎంత? 6000 రూపాయలు. నష్టశాతం ఎంత? 20%. ఎంత? 20%.
కొన్న వెల ఎంత? 100/100 మైనస్ నష్ట శాతం ఇంటూ అమ్మిన వెల. సో 100/100 మైనస్ 20 ఎంత? 80. 100/80 ఇంటూ అమ్మిన వెల 6000. ఓకే, సో ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ 8 ఉంది, 4 2s are 4 25s are. ఓకే, అదేవిధంగా 600 ఉంది, 2 × 30 విల్ గివ్ యూ 600. సో 25 × 30 ఎంత? ఓకే, 250 × 30 ఎంత? 7500. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, నష్టశాతం అంటే ఎప్పుడు కూడా ఏంటి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, లాభశాతం అంటే యాడ్ చేయాలి, అంటే నష్టం లాభం, నష్టం అంటే మైనస్, లాభం అంటే ఎడిషన్. సో 6th క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, 20 డజన్ల కలాలని డజన్కు 375 రూపాయలు పెట్టుకొని ఒక్కొక్క కలానికి 33 రూపాయలు, ఓకే 33 రూపాయలు చొప్పున అమ్మితే అతనికి వచ్చే లాభశాతం ఎంత? సో క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. 20 డజన్ల కలాల్ని డజను 375 రూపాయలు పెట్టుకొని ఒక్కొక్క కలాన్ని 33 రూపాయలకి అమ్మాడండి, ఓకే ఎంత? 33 రూపీస్కి. 6th, సో డజన్ కలాల ధర ఎంత? 375 రూపీస్ వచ్చేసి డజన్ కలాల ధర. ఒక్కొక్క కలం అమ్మిన వెల ఎంత? 33 రూపీస్ వచ్చేసి అమ్మిన వెల. టోటల్గా 12 కలాలు అమ్మిన వెల ఎంత? 33 × 12 రూపీస్ ఎంత? 396 రూపీస్. సో 12 కలాలు అమ్మిన వెల 396. సో లాభం ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. సో అమ్మింది ఎంతకి? 396 రూపీస్కి. కొన్నది ఎంతకి? 375 రూపీస్కి. టోటల్గా ఎంత? 21 రూపీస్కి, ఎంత? 21 రూపాయలకి. సో లాభశాతం ఏంటి? 21 రూపీస్ / కాస్ట్ ప్రైస్ 375 రూపాయలు × 100. సో లాభశాతం అంటే ఏంటి? ప్రాఫిట్ / కాస్ట్ ప్రైస్ × 100. సో ప్రాఫిట్ అంటే లాభం / కొన్న వెల × 100. 21/375 × 100 5.6% వస్తుంది, ఎంత? 5.6%. నెక్స్ట్ క్వశ్చన్, 12 నోట్బుక్స్ అమ్మితే ఒక వ్యక్తికి 4 నోట్బుక్స్ కొన్న వెలతో సమానంగా గల లాభం వచ్చింది, అయితే మొత్తం మీద వచ్చిన లాభం ఎంత? సో ఇక్కడ ఏమన్నాడు? 12 నోట్బుక్స్ అమ్మితే 4 నోట్బుక్స్ కొన్న వెలతో సమానం. సో ఇక్కడ ప్రైజెస్ ఏమీ ఇవ్వలేదండి, కానీ మొన్నే ప్రాఫిట్ ఎంత కనుక్కోమంటున్నాడు. ఓకే, సో క్వశ్చన్ వచ్చేసి 4 నోట్బుక్స్ కొన్న వెల ఈక్వల్ టు 12 నోట్బుక్స్ అమ్మిన వెల మైనస్ 12 నోట్బుక్స్ కొన్న వెల. ఓకే, సో 4 నోట్బుక్స్ మీద లాభం ఎంత? 12 నోట్బుక్స్ అమ్మిన వెల మైనస్ 12 నోట్బుక్స్ కొన్న వెల. అదే 12 నోట్బుక్స్ కొన్న వెల, ఓకే 12 నోట్బుక్స్ కొన్న వెల ఈక్వల్స్ టు 8 నోట్బుక్స్ అమ్మిన వెల. 12 నోట్బుక్స్ కొన్న వెల ఈక్వల్ టు ఎంత? 8 నోట్బుక్స్ అమ్మిన వెల. సో ఇక్కడ ఫస్ట్ 4 నోట్బుక్స్ కొన్న వెల లాభం ఈక్వల్ టు 12 నోట్బుక్స్ అమ్మిన వెల మైనస్ 12 నోట్బుక్స్ కొన్న వెల. అదే మనం 12 నోట్బుక్స్ కొన్న వెల తీసుకుంటే 8 నోట్బుక్స్ అమ్మిన వెల. ఓకే, సో 7th క్వశ్చన్ క్లియర్గా లేదండి, మళ్ళీ ఒకసారి చూద్దాం తర్వాత. సో 8th క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఒకతను 6 పెన్నులని 10 రూపాయలకి కొన్నాడు, ఓకే 6 రూపాయలకు 4 చొప్పున అమ్మితే అతనికి వచ్చే నష్ట శాతం ఎంత? సో 6 పెన్నులు ఎంత కొన్నాడు? 10 రూపాయలకి. సో ఒక్క పెన్ను రేట్ ఎంత? 10/6,
ఒక పెన్ను కొన్న వెల ఎంత? 10/6. ఒక పెన్ను అమ్మిన వెల ఎంత? 1.5 రూపాయలు. కొన్న వెల ఈక్వల్స్ టు 10/6. ఓకే, అమ్మిన వెల ఈక్వల్స్ టు ఒకతను 6 పెన్నుల్ని 10 రూపాయలకు కొని 6కి 4 చొప్పున అమ్మితే అతనికి వచ్చింది. ఒక పెన్ను అమ్మిన వెల ఈక్వల్స్ టు 1.5 రూపాయలు. సో నష్టం ఈక్వల్స్ టు 10/6 మైనస్ 1.5/10/6 ఇంటూ 100. సో 10/6 ఏమో నష్టం కదా. సో కొన్న వెల మైనస్ అమ్మిన వెల 1.5/ కొన్న వెల ఇంటూ 100. ఓకే, అమ్మిన వెల ఎంత ఇక్కడ? 1.5. ఇక్కడ చూడండి అమ్మిన వెల ఎంతో, 6 రూపాయలకి 4 చొప్పున 6 రూపాయలకి అమ్మాడండి. అంటే ఒక్క పెన్ను ఎంతకు అమ్మాడు? 1.5 రూపాయలకి అమ్మితే అప్పుడు 4 పెన్నులు 6 రూపాయలు అవుతాయి. సో అందుకే కొన్న వెల ఏమో 10/6, అమ్మిన వెల ఏమో 1.5 రూపాయలు. నష్టం ఈక్వల్స్ టు 10/6 మైనస్ 1.5/10/6 ఇంటూ 100. ఎంత? 10%. నెక్స్ట్, ఒకతను చాక్లెట్లను 3 రూపాయలకి కొన్నాడు. ఓకే, రూపాయికి ఎన్ని చాక్లెట్లు? 3 చాక్లెట్లు. అతనికి 50% లాభం రావాలంటే 1 రూపాయికి ఎన్ని చాక్లెట్లు అమ్మాలి? సో 1 రూపాయికి ఎన్ని చాక్లెట్లు కొన్నాడు? 1 రూపాయికి 3 చొప్పున కొన్నాడు. ఓకే, 9th క్వశ్చన్. సో 3 చాక్లెట్లు కొన్న వెల ఈక్వల్స్ టు 1 రూపాయి, 3 చాక్లెట్లు అమ్మిన వెల ఈక్వల్స్ టు ఎంత ప్రాఫిట్ రావాలంటున్నారు? 50%. ఓకే, సో 100+50 అంటే ప్రాఫిట్ అంటే ఏంటి? యాడ్ చేయాలి. 100+50 150/100. ఓకే, నెక్స్ట్. సో 3 చాక్లెట్లు కొన్న వెల 1 రూపాయి, 3 చాక్లెట్లు అమ్మిన వెల ఎంత? 150. ఎంత? 50% కమ్మాడు కాబట్టి 150/100 × 1 అంటే ఏంటి? 3/2. సో 3/2లకు అమ్మిన చాక్లెట్లు 3. ఎంత? 3. ఎక్కడ ఉన్నది? 50% రావాలంటే 1 రూపాయికి ఎన్ని చాక్లెట్లు అమ్మాలి? సో 3/2లకు అమ్మిన చాక్లెట్లు 3 అయితే 1 రూపాయికి అమ్మిన చాక్లెట్లు ఎంత? 3 × 2/3. ఎంత? 3 × 2/3 = 2. నెక్స్ట్, ఒక వ్యక్తి 6 వస్తువుల్ని అమ్మగా 1 వస్తువు అమ్మగా వచ్చే లాభం వస్తే మొత్తం మీద అతనికి ఆ వస్తువులపై వచ్చే లాభశాతం ఎంత? ఒక వ్యక్తి 6 వస్తువులను అమ్మితే 1 వస్తువు అమ్మగా వచ్చే లాభం వస్తే మొత్తం మీద అతనికి ఆ వస్తువులపై వచ్చే లాభశాతం ఎంత? సో లాభం ఈక్వల్స్ టు 1 వస్తువు, అమ్మిన వస్తువులు ఎన్ని? 6. లాభం ఎంత? లాభం ఈక్వల్ టు 1 వస్తువు. ఒక వ్యక్తికి 6 వస్తువులను అమ్మగా 1 వస్తువు అమ్మగా వచ్చే లాభం వస్తే అతనికి ఆ వస్తువులపై వచ్చే లాభశాతం ఎంత అని అడుగుతున్నారు. సో అమ్మిన వస్తువులు ఎన్ని? 6. కొన్న వస్తువులు ఈక్వల్స్ టు 6 వస్తువులు మైనస్ 1 వస్తువు. ఎంత? 5 వస్తువులు. 1 వస్తువు ధర ఎంత? 1 రూపీ అనుకోండి. ఎంత? 1 రూపీ. సో లాభం ఈక్వల్స్ టు 6 − 5/5 × 100. ఎంత? 20%. 6 − 5/5 × 100. 20%. సో లాభం ఈక్వల్ టు 1 వస్తువు, అమ్మిన వస్తువులన్నీ 6. టోటల్గా కొన్న వస్తువులు ఈక్వల్ టు 6 వస్తువులు − 1 వస్తువు, 5 వస్తువులు. వస్తువు ధర ఈక్వల్ టు 1 రూపీ అనుకుందాం. లాభం ఈక్వల్ టు 6 − 5/5 × 100 = 20%. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక వస్తువుని 3000 రూపాయలకి అమ్మితే అతడికి ఆ వస్తువుపై 25% నష్టం వచ్చింది, అయితే వస్తువు కొన్న వెల ఎంత? సో మనకి ఇక్కడ ఏంటి అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, అదేవిధంగా లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఓకే, అప్పుడు దానికి కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఒక వ్యక్తి ఒక వస్తువుని 8 రూపాయలకి అమ్మాడు 3000 రూపాయలకి. సో 11th క్వశ్చన్, కొన్న వెల 100/100 - నష్ట శాతం ఇంటూ అమ్మిన వెల
ఉందా బై ఉందా మైనస్ నష్ట శాతం. ఉందా బై ఉంద మైనస్ నష్ట శాతం ఎంత? 75. 100 మైనస్ 25% నష్ట శాతం అంటే లాస్ పర్సెంటేజ్. 100/75 ఇంటూ అమ్మిన వెల 3000 రూపీస్కి అమ్మాడు, ఎంత? 4000 రూపీస్. కొన్న వెల 4000 రూపీస్, వాడికి నష్టం ఎంత వచ్చింది? 20%. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ ఇట్లా కూడా సాల్వ్ చేయొచ్చండి. ఆప్షన్స్లో నుంచి వెళ్తే సో 25% కదా, సో 25% లాస్ వచ్చింది అనుకోండి. సో 25% అంటే ఎంత? ఓకే, ఈచ్ దాంట్లో నుంచి 25% తీసేయండి. ఓకే, 25% ఈచ్ దాంట్లో నుంచి తీసేస్తే ఎందులో అయితే మనకి 3000 వస్తుందో అదే ఆన్సర్. ఓకే, సో 4000 తీసుకున్నాం అనుకోండి, 4000లో నుంచి 25% తీసేస్తే మనకి 3000 వస్తుంది. సో ఇలా కూడా చేయొచ్చు ఈ బిట్ని. నెక్స్ట్, ఒక వస్తువు కొన్న వెల 750 రూపాయలు, దానిపై మరమ్మతులకు అదనంగా 50 రూపాయలు ఖర్చు చేసిన తర్వాత దానిపై 12% లాభం రావాలంటే ఆ వస్తువు ఎంత కమ్మాలి? సో ఒక వస్తువు కొన్న వెల ఎంత? 750 రూపాయలు, దానిపై మరమ్మతులకు అదనంగా 50 రూపాయలు ఖర్చు చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 750 + 50 = 800. సో టోటల్ ఎంత? 750 + 50 ఎంత? 800. దీంట్లో ఎంత? 12% లాభం రావాలంటే ఆ వస్తువుని ఎంత కమ్మాలి? కొన్న వెల 750 రూపాయలు, మరమ్మతులకు ఖర్చు 50 రూపాయలు. సో మొత్తం వస్తువు కొన్న వెల ఎంత? 800 రూపాయలు. ఎంత? 750 + 50 = 800 రూపీస్. అమ్మిన వెల ఎంత? 100 + 12/100 × 800. ఎంత? 896 రూపీస్. సో కొన్న వెల ఏమో 750 రూపాయలు, మరమ్మతులకు ఖర్చు 50 రూపాయలు, మొత్తం వస్తువు కొన్న వెల ఎంత? 800 రూపీస్. అమ్మిన వెల ఎంత? 12%కి లాభం రావాలంటే 100 + 12 ఎంత? 112/100 × 800. ఎంత? 896 రూపీస్. ఓకే, సో ఇక్కడ 100 + 12 ఎందుకు వేసాము? 12% లాభ శాతం కాబట్టి 100 + 12/100 అని వేసాము. ఓకే, అదే నష్ట శాతం అయితే ఎంత వేస్తాము? రివర్స్, 100/100 - నష్ట శాతం. ఓకే, సో ఇవి డిఫరెంట్ మోడల్స్ అండి. సో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూద్దాము. ఇవి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్, కొన్ని ఎగ్జామ్స్లో అడిగినవి. ఒక వర్తకుడు ఒక వస్తువుని 30% లాభానికి అమ్మాడు, అతడు దాన్ని 350 రూపాయలు తక్కువగా అమ్మి ఉంటే అతనికి 20% మాత్రమే లాభం వచ్చి ఉండేది, ఆ వస్తువు కొన్న ధర ఎంత? సో ఫస్ట్ మనకి వస్తువు ప్రైస్ లేదు, కానీ దాన్ని ఎంతకు అమ్మాడు? లాభానికి. 30% లాభానికి అమ్మాడు. సో వస్తువును కొన్న వెల ఎక్స్ రూపీస్ అనుకుంటే లాభం 30%. ఓకే, లాభం ఎంత? 30%. అమ్మిన వెల ఎంత? 130 × 100. ఇదేమో లాభము, 130 × 100 అమ్మిన వెల. సో 352 రూపీస్ తక్కువగా అమ్మితే అమ్మిన వెల ఎంత? 120 × 100. ఓకే, 120 × 100. 120 × 100 ఎంత? ఎందుకు 120 × 100? 352 రూపీస్కి అమ్మితే 20% లాభం వచ్చి ఉండేది. ఓకే, సో అంటే అమ్మిన వెల ఎంత? 120 × 100. సో 130 × 100 - 120 × 100 = 352. 10 × 100 = 352. ఎక్స్ అంటే ఎంత? 100 × 352. ఓకే, 3520 రూపీస్. సో ఇవ్వండి ఈ వీడియోలోని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సో అర్థమెటిక్ రిలేటెడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.